హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిత్ లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కూడా కోరుకుంటున్నాను చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా అయింది కదా మీతో ఇలా మాట్లాడి మీ ముందరికి వచ్చి ఇలా మాట్లాడడం ఇన్ని రోజులు వీడియోస్ అనేది పోస్ట్ అయిపోవడానికి కారణం వచ్చేసి మేము చెన్నై నుంచి హైదరాబాద్ అయితే షిఫ్ట్ అయ్యామండి షిఫ్ట్ అయిన వెంటనే అందరికీ ఇంట్లో అందరికీ వైరల్ ఫీవర్స్ అనేవి వచ్చేసాయి అలాగా నాకు కూడా హెల్త్ అనేది బాగా డిస్టర్బ్ అయింది కొన్నాళ్ళు సెట్ అవడానికైతే టైం పట్టిందండి అందుకని ఇన్ని రోజులైతే వీడియోస్ అనేది పోస్ట్ చేయలేదు ఇంక ఇప్పటి నుంచి నేను వీలైనంత వరకు డైలీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇక్కడికి వచ్చాక వీడియోస్ అనేది తీయటానికి నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉందండి అందుకే నేను వీడియోస్ తీయలేకపోతున్నాను ఈ రోజైతే నేను కుకింగ్ వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదండి నేనైతే కొన్ని మీషో నుంచి అమెజాన్ నుంచి కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అవి ఎలా ఉన్నాయో వాటి రివ్యూస్ ఏంటో మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఇప్పుడు ఆ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో మీకైతే చూపిస్తానండి నేను తీసుకొని కూడా ఒక టూ ఆర్ త్రీ మంత్స్ అయితే అవుతుంది నేను వీలైతే కనుక వాటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను ఇప్పుడు నేను తీసుకున్న డ్రెస్సెస్లో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇలాగా బేబీ బ్లూ అండ్ బ్లూ కలర్ డ్రెస్ అయితే తీసుకున్నానండి చాలా చాలా బాగుంది క్లాత్ వైజ్ అయితే చాలా బాగుందండి క్లాత్ వచ్చేసి కాటన్ అండి ఇలాగా అనార్కలి మోడల్ టైప్లో తీసుకున్నాను ఈ డ్రెస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి క్వాలిటీ చాలా బాగుంది అలానే చాలా కంఫర్ట్గా ఉందండి వేసుకుంటే కూడా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అయితే వచ్చాయి ఇప్పుడు డ్రెస్ అయితే ఎలా ఉందో మీకు ఫుల్గా చూసేయండి నేను ఇక్కడ తీసుకున్న డ్రెస్కి రౌండ్ నెక్గా వచ్చేసిందండి ఆ నెక్కుకి పైన ఇలాగా పాల్స్ టైప్లో వర్క్ అయితే వచ్చింది వర్క్ కూడా చాలా నీట్గా ఫినిష్ అయితే వచ్చిందండి ఇక్కడ నేను తీసుకున్న డ్రెస్సు అస్సలు చెమకీలు అనేవి చాలా షైనింగ్గా చాలా బాగున్నాయండి ఇక్కడ కింద వచ్చేసి థిక్ బ్లూ కలర్లో వస్తుందండి ఈ డ్రెస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి ఎప్పుడైనా మనము బయటకు వెళ్ళేటప్పుడు కానీ లేకుంటే టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ డ్రెస్ని అయితే వేసుకొని వెళ్ళచ్చు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ప్రైజ్ కూడా చాలా తక్కువ పడిందండి ట్రాన్స్పరెంట్గా అయితే ఏముండదండి వేసుకుంటే చూడండి క్లాత్ కూడా చాలా బాగా అనిపించింది నాకు మరి ఈ డ్రెస్ ఎలా అనిపించిందో మీరు కూడా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వీలైతే సైడ్న పిక్ అనేది ట్యాక్ చేస్తాను ఇప్పుడు ఈ డ్రెస్ని మనము చూసేసాం కదా ఇప్పుడు ఈ డ్రస్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ నేను తీసుకున్న డ్రెస్ వచ్చేసి ఇప్పుడు మీకు చూపించిపోతున్నాను ఇది త్రీ పీసెస్ కుర్తా సెట్ అండి చాలా చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా వేసుకుంటే కూడా చాలా మంది చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నాం అని అడిగారండి కాస్ట్ కూడా అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ సిక్స్ హండ్రెడ్లో అయితే పడింది నాకు ఇంత తక్కువ కాస్ట్లో త్రీ పీసెస్ సెట్ బయట కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయండి నేను తీసుకుంది ఈ డ్రెస్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను ఈ డ్రెస్ కనుక లింక్ ఉంటే ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను ఇక్కడ నేను ఇప్పుడు ఫస్ట్ డ్రెస్ పైన టాప్ను అయితే చూపిస్తున్నానండి పైన యోక్ పార్ట్ వచ్చేసి కాలర్ వచ్చేసింది ఇక్కడ పైన థ్రెడ్ వర్క్ అంటే ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది కదా ఆ వర్క్తో నీట్గా ఫినిష్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది క్వాలిటీ వైస్ ఈ క్లాత్ వచ్చేసి నాకు కాటను కాదు క్రేపు కాదండి మిక్స్డ్ కాటన్లా ఉంది క్లాత్ అయితే చాలా బాగుంది ఇలాగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చాయి ఆ హ్యాండ్స్కి కూడా ఇలాగా గోల్డ్ కలర్ ప్రింట్ అయితే ఇచ్చారండి నేను ఆల్రెడీ ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే వేసుకున్నాను ప్రింట్ కూడా ఏమీ షేడ్ అవుట్ అవ్వలేదండి ఇలాగ సైడ్న కట్స్ వచ్చేసి వచ్చిందండి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది ఇప్పుడు టాప్ని పక్కన పెట్టేసేస్తున్నాను ఇప్పుడు కింద ప్యాంట్ వచ్చేసి ప్లాజో టైప్ అంటారు కదండి అలాగ ప్లాజో టైప్ వచ్చేసి ఇలా హిప్ దగ్గర ఎలాస్టిక్ టైప్ అయితే వచ్చింది చాలా కంఫర్టబుల్గా ఉందండి ప్యాంటు కూడా అస్సలు సిల్క్ కాదు ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది కంఫర్టబుల్గా ఉంది వేసుకుంటే కూడా కొన్ని డ్రెస్సెస్ మనము ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు ఎలా వస్తాయో ఏంటో అనుకుంటాము అందుకే నేను యూజ్ చేసి ఒక టూ త్రీ మంత్స్ యూస్ చేశానండి క్వాలిటీ వైజ్ చాలా బాగుంది అని చెప్పేసి నేను మీకు ఈ వీడియో అయితే తీస్తున్నాను ఈ ఇప్పుడు ఈ ప్యాంటుని కూడా పక్కన పెట్టేసేద్దాము ఇప్పుడు మనము తీసుకున్న డ్రెస్లోకి వచ్చేసి చున్నీ అయితే సిల్క్ అండి చున్నీ కూడా టూ మీటర్స్ వరకు అయితే వచ్చిందండి ఇలాగా చున్నీ పైన గోల్డ్ కలర్వి స్టోన్స్ అక్కడక్కడ చేసి అయితే వచ్చిందండి వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది వేసుకుంటే డ్రెస్సు తప్పకుండా మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ అయితే ఇస్తాను ఒక్కసారి వెళ్ళి చెక్ చేసుకొని మీకు నచ్చితే కనుక పర్చేస్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది సూపర్ అంటే సూపర్గా ఉందండి డ్రెస్ అయితే వేసుకుంటే కూడా చాలా లుక్ వచ్చింది నాకు ఇప్పుడు మీరు చూసిన డ్రెస్సు మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి నెక్స్ట్ మనము తీసుకున్న మూడో డ్రెస్ వచ్చేసి ఇది క్రేప్ మెటీరియల్ అండి నాకు క్లాత్ అయితే అంతగా ఏమనిపించలేదు నేనైతే జస్ట్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వేసేసుకున్నానండి అంతే ఎన్నిసార్లు వేసుకున్నా క్లాత్ అయితే అలానే ఉంటుందండి క్రేప్ కదా అందుకని అలానే ఉంటుంది ఎప్పుడైనా డైలీ వేర్ వేసుకోవటానికి బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను నాకు దీని కాస్ట్ అయితే చాలా చీప్ అండి చాలా చీప్గా వచ్చిందండి జస్ట్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పడిందండి అంతే నాకు అంతకు మించి ఎక్కువ కాస్ట్ కూడా పడలేదు ఇది కూడా ఫుల్ లెంత్ అంబ్రిల్లా టైప్ అయితే వచ్చిందండి ఫ్రాక్ టైపు ఇలాగా ఫ్రంట్న బటన్స్ అయితే ఉంటుంది ఫ్రంట్ ఓపెన్ లాగా ఎవరికైనా ఫీడింగ్ మదర్స్ ఉన్న వాళ్ళైనా యూజ్ షేర్చు ఈ టాప్ని చాలా కంఫర్టబుల్గా ఉందండి ఈ అంబరిల్ల ఫ్రాక్ పైన డిజైన్ వచ్చేసి కలంకారీ ప్రింట్ అంటే నాకు ఐడియా లేదండి ఈ ప్రింట్ గురించి ఇలాగా డ్రెస్ మొత్తం ఇలానే ఉంటుందండి ఫ్రంట్ బ్యాక్ బ్యాకు అరౌండ్ నాకు టూ ఏమో వచ్చింది చాలా చీప్ అనిపించింది మీషోలో ఇంత తక్కువ కాస్ట్కి ఇంత క్వాలిటీగా కూడా ఉంటాయా అనిపించిందండి ఇంతేనండి నేను తీసుకున్న మూడు డ్రెస్సుల్లో మీకు ఏ డ్రెస్ నచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్